శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు స్త్రీ పురుషుల వశీకరణం భార్యాభర్తల వశీకరణం ప్రేమ వశీకరణం చేయబడదు ఫోన్ సెవెన్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ మరి ఎన్టీఆర్ థర్టీ అంటూ ఒక ప్రాజెక్ట్ని చేస్తూ ఉన్నారు సో ఈ సినిమాలో ఆయన ఒక స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తారని మరి కాలేజీ రాజకీయాలకు సంబంధించి అద్భుతమైనటువంటి ఒక థియరీ ఉంటుందంటూ చెప్తూ ఉన్నారు మరి ఇంతలో హీరోయిన్గా ఆలియా భట్ అనుకున్నారు కానీ ఆలియా భట్ రీసెంట్గా పెళ్లి చేసుకుని ఈ సినిమాకి టాటా బాయ్ బై చెప్పేసింది మరైతే కొత్త హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం ఇక ట్రిపుల్ లో అయితే ఆయన చేసిన యాక్టింగ్కు జస్ట్ మైండ్ బ్లోయింగ్ ఆ విషయాలు చెప్పడానికే ఇప్పుడు స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి వచ్చి షాక్ ఇచ్చారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ అలాగే ఎన్టీఆర్ మధ్య బాండింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే ఎంతో చక్కగా ఒక అన్నతముళ్ళలాగా ఉంటారు అన్న అని ప్రేమగా తారక్ మహేష్ని పిలిస్తే తమ్ముడు అంటూ మెన్షన్ చేస్తూ తనకి కూడా అంతే గౌరవాన్నిస్తాడు మహేష్ బాబు అందుకే ట్రిపుల్ ఆర్ సినిమా చూసినటువంటి మహేష్ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత తారక్ని స్వయంగా కలిసి సినిమా గురించి శుభాకాంక్షలు అందించారు సినిమా మంచి విజయం సాధించినందుకు నువ్వు పడిన కష్టానికి తొమ్మిదేళ్ల మీ వెయిట్ వెయిటింగ్కి మంచి ఫలితం లభించింది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తోందంటూ కంగ్రాచులేట్ చేశారట సో మొత్తానికి మహేష్ అలా ఎన్టీఆర్ ఇంటికి రావడం అంతసేపు టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉన్నారు యంగ్ ఎంగ ఎన్టీఆర్ ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హైలైట్ అయింది